ప్రైజ్ తిరాడు నిందరికి దేవనామంలో ఉన్నాడు బాగున్నారా. ఈరోజు తనకు వాగ్దానం తప్పక మీ చేత నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుందరు. లూకాసు వార్త 21:19 ప్రేమని దేవుని కుమారి కుమారుడా, ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుడు నీతో వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ చెప్తున్న మాట, నీ ఓర్పు ద్వారా, అంటే ఎప్పుడైతే మీరు ఓర్పుగా ఉంటారో అప్పుడు మీ ప్రాణాన్ని మీరు దక్కించుకుంటారు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు చాలామంది ఓర్పు లేక చాలా వరకు సూసైడ్లు చేసుకుంటా ఉన్నారు. ఓర్పు లేక ఎంతగానో తమ ప్రాణాలని పోగొట్టుకుంటా ఉన్నారు, దక్కించుకోలేకపోతా ఉన్నారు. ప్రేమని దేవుని కుమారి కుమారుడా, మరి నీ సంగతి ఏంటి? నీ జీవితంలో వచ్చే శ్రమలను బట్టి కానీ, నీ మీదకి ఎదురుదాడి చేసే శత్రువులను బట్టి కానీ, లేదా ఏదైనా ఒక మాట అన్నప్పుడు కానీ ఓర్చుకోగలుగుతున్నావా? నువ్వు ఎప్పుడైతే ఓర్చుకోగలుగుతావో అప్పుడే నీ ప్రాణాన్ని దక్కించుకోగలుగుతావు. కానీ చాలామంది చేసే పని ఏంటంటే ఓర్పు ఉండదు, సహనం ఉండదు, కోపముతో ఎంతో ఆగ్రహము వచ్చిన వారి వల్లే ప్రవర్తిస్తూ ఉంటారు. అలా ప్రవర్తించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే వారి యొక్క ప్రాణాన్ని ఎంత మాత్రం కూడా దక్కించుకోలేరు, అంటే ప్రాణాన్ని పోగొట్టుకుంటారు అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీకు ఓర్పు అనేది ఉందా లేదా ఒకసారి పరిశీలన చేసుకో. క్రైస్తవుడు అంటే తప్పక ఓర్పు కావలసిందే, క్రైస్తవుడు అంటే ఓర్పుగా ఉండవలసిందే అనే విషయాన్ని మర్చిపోవద్దు. యేసు ప్రభు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆయనని ఎంత బాధ పెట్టినా, ఎంత హింసించినా ఆయన ఓర్పుగా ఉన్నాడు. అందుకే ఆయన ఉన్నతమైన స్థితికి చేరగలిగాడు. అయితే ఒక మాట నీతో చెప్పిన, నీవు కూడా నేను కూడా ఎప్పుడైతే ఓర్పుగా ఉంటామో అప్పుడు మన ప్రాణాన్ని మనం తగ్గించుకోగలుగుతాం. యేసు ప్రభు మరి ప్రాణాన్ని ఎందుకు తగ్గించుకోలేదు అంటారా? ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ఎలా ఓర్పుగా ఉండాలో, ఎలా జీవించాలో నేర్పించడానికి ఈ లోకంలో వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆయన ప్రాణం పోగొట్టుకోకపోతే మనకు రక్షణ లేదు కాబట్టి ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడు, మరలా తిరిగి లేచాడు. అయితే నీ విషయం నా విషయం కాడికి వస్తే ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఓర్పు కలిగి ఉంటే తప్పక మన ప్రాణాన్ని మనం తప్పక రక్షించుకుంటాం, అనగా దక్కించుకోగలుగుతాం అనే మాట దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అయితే ఒకసారి పరిశీలన చేసుకో, ఓర్పు ఎంత ప్రాధాన్యమో ఒకసారి గమనించుకో. మంచిది, ఈ వాగ్దానం మీ చేత నెరవేరాలంటే, నీ ప్రాణాన్ని మీరు తగ్గించుకోవాలంటే తప్పక మీకు ఓర్పు ఉండాలి అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. తప్పక మీరు ఓర్పు కలిగి జీవించాలనే ఆశ మీకుంటే ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రమైనా. నీ బిడ్డలనైనా ఎంతో నమ్మకముగా విశ్వాసంగా వాగ్దానాన్ని వింటా ఉన్నారు. అవును ప్రభువా, వారి జీవితాల్లో ఒకవేళ ఓర్పు లేదేమో, అందుకే నేరుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్, నాతో మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఇంకనూ నేను ఓర్పు కలిగి ఉండాలని నిర్ణయించుకుంటా ఉన్నాను. నీ బిడ్డలు కూడా అదే రీతిగా ఇంకా ఓర్పు కలిగి అయ్యా వారు కూడా నివసించటకునైనా, వారు కూడా అదే రీతిగా నీ యందు ఉండటకు సహాయము దయచేయండి, కృప దయచేయండి. మీరు బలపరిచి స్థిరపరచండి, మేలుతో నింపి ఉన్నతమైన స్థితికి మీరు మార్చమని ప్రభువా, ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్పు కలుగు చేయమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమని దినముడులారా, ఈ వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రేమని దినముడులారా, ఈ వాగ్దానాన్ని మీరు అనేక మందికి షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రేమని దినముడులారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిచయంలో పాలు పొందాలని ఆశ మీకుండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.